తెలుగు ప్రజలు కెనడా నోవా స్కోటియాలో సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హాలిఫాక్స్, డార్ట్మౌత్, బెడ్ఫోర్డ్ మరియు సమీప గ్రామీకులందరూ కలిసి బెడ్ఫోర్డ్లోని ఫ్రెంచ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. నిర్వాహకులు శ్రీమతి సుప్రజాహరి, శ్రీమతి ప్రియాంక సురేష్, కుమారి శ్రీలేఖ మరియు వారి బృందం కలిసి వేదికను సంక్రాంతి పండుగ సంప్రదాయం ఒట్టిపడేలా ముగ్గులతో, గాలిపటాలతో, పూల తోరణాలతో, భోగి కుండలతో అలంకరించారు. ఇది పండుగ జనన అనుభూతిని కలిగించింది. కెనడా నోవా స్కోటియాలోని 300 మందికి పైగా కుటుంబాలు వేడుకకు పండుగ కళను తీసుకురావడానికి అచ్చతెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి కనుల విందు చేశారు. అతిథి దేవోభవ అని పెద్దలచే జ్యోతి ప్రజ్వలన, శ్రీమతి కనకం, శ్రీమతి దేవిక, శ్రీమతి పార్వతి, శ్రీమతి ప్రతిభ, శ్రీమతి సుప్రజాహరి చేయించి గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. భోగ భాగ్యాలనిచ్చే భోగి అనేక కేరింతలతో, చిన్నపిల్లలకు ముత్తైదువులతో భోగి పళ్ళు పోయించి చిన్నారులని కలకాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండమని దీవించారు. చిన్న పెద్ద అందరూ కలిసి భోగి మంటల చుట్టూ నృత్యం చేశారు. ఆ సమయంలో వేదిక చాలా క్యూట్నెస్ మరియు ఆనందంతో నిండిపోయింది. సరదాలు తెచ్చే సంక్రాంతి హరిదాసుల ప్రదర్శనలతో, డూడు బాసవర్ణ మాటలతో అబ్బురపరిచాయి. జానపదం, కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, తెలుగు చిత్రాల పాటలు, నృత్యాల వంటి అనేక సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శింపబడ్డాయి. ప్రజలు వాటిని చూసి చాలా ఆనందించారు. పండుగలంటే ఇలానే ఉండాలి అన్న అనుభూతిని కలిగించాయి. అందరూ మైమరచి తెలుగు జాతి ఔన్నత్యాన్ని కొనియాడారు. Thank you.
ఉంటాయి.